హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీరు అందరూ బానే ఉన్నారనుకుంటున్నాను నేను ఇంకో మంచి డ్రామాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం మై రోబోట్ బాయ్ ఫ్రెండ్ అనే చైనీస్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ డ్రామా ఒక ఫ్యాంటసీ రొమాన్స్ అలాగే కామెడీ డ్రామా అండ్ ఐఎమ్బిలో దీనికి సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ కాకుండా ఈ డ్రామాని పూర్తిగా వినాయండి అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం డ్రామా స్టార్టింగ్ లోనే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది సో ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ కూడా కొంతమంది డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తూ ఉంటారు అందులోనే మన హీరో మోబాయ్ కూడా ఉంటాడు సో మొబైల్ ఏం చేస్తాడు అంటే అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాడు అయితే ఈ యాక్సిడెంట్ లో ఒక అమ్మాయి తన బాబుతో పాటు కార్ లో ఇరుక్కుపోతుంది ఇంకా వాళ్ళ మీద ఏమో ఒక ఎలక్ట్రిక్ వైర్ అనేది పడిపోయి ఉంటుంది అంటే కార్ మీద పడి ఉంటుంది సో వాళ్ళు ఏమో ఏడుస్తూ ఉంటారు ఇంకా మన మొబైల్ ఏం చేస్తాడు అంటే అక్కడే ఒక చిన్న బాబు ఒక రిమోట్ కంట్రోల్ ఏరోప్లేన్ తో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా తన దగ్గర ఆ ఏరోప్లేన్ తీసుకుని ఇంకా ఆ ఏరోప్లేన్ తో ఆ వైర్ ని పక్కకు లాగుతాడు అనమాట ఇంకా లాగిన వెంటనే వాళ్ళని కాపాడి ఇంకా బయటకు తీసుకొస్తాడు మన మొబైల్ ఇంకా అందరూ కూడా మొబైల్ పొగుడుతూ ఉంటారు నువ్వు బాగా చేసావు అని చెప్పేసి ఇంకా డాక్టర్స్ అందరూ కూడా మనం అందర్నీ ట్రీట్ చేసామని చెప్పి కార్ లో కూర్చుంటారు అయితే ఇదే టైంలో మన హీరోయిన్ మెంగియాని ఏం చేస్తుంది అంటే ఐస్ క్రీమ్ తింటూ అలా నడుచుకుంటూ వస్తుంది అయితే కార్ అక్కడే ఆగుంది అని చెప్పి కార్ లో తన ఫేస్ ని చూసుకుంటూ ఉంటుంది ఇలా తన హెయిర్ ని సర్దుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటుంది అప్పుడే తన ఐస్ క్రీమ్ ఆ కార్ మిర్రర్ మీద పడిపోతుంది సో దాన్ని అలా తుడుద్దామని చెప్పేసి మొత్తం అంతా చేసేస్తుంది ఇంకా కార్ స్టార్ట్ అయ్యేటప్పటికి తన ఐస్ క్రీమ్ కార్ నిండా అయిపోతుంది ఇంకా తనేమో అయ్యో నా ఐస్ క్రీమ్ అయిపోయింది అని చెప్పేసి బాధపడుతుంది తర్వాత ఆ రోజు ఈవినింగే మెంగ్యాంగ్ వాళ్ళ స్కూల్ రియూనియన్ పార్టీకి వెళ్తుంది ఇంకా ఆ పార్టీలో ఏమో అందరూ కలిసి నీకు జాబ్ వచ్చింది కదా మెంగ్యాన్ బాగా తాగు అని చెప్పేసి బాగా ఫుల్ గా తాగిపిచ్చేస్తారు ఇంకా మన మెంగ్యాంగ్ అలాగే తన ఫ్రెండ్ కూడా బాగా తాగిస్తుంది ఇంకా ఇక్కడ కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంది కదా సో తన పేరు ఏంటి అంటే జయోజింగ్ జయోజింగ్ వచ్చేసి తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట మన మెంగ్యాన్ బెస్ట్ ఫ్రెండ్ సో తను ఏం చేస్తుంది అంటే ఫుల్ గా తాగిస్తుంది కానీ తను సన్నగా కనపడాలి అని చెప్పేసి టైట్ గా ఉండే డ్రెస్ వేసుకుంటుంది అనమాట అందుకని చెప్పి తనకి ఇప్పుడు ఇంకా గాలి ఆడక అలా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడు మెంగియంగా ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడే ఉండు నేను వాటర్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది అయితే జింక్ ఏం చేస్తుంది అంటే కింద పడిపోతుంది అప్పుడే మొబై వస్తాడు మొబై వచ్చేసి మొబై ఒక డాక్టర్ కదా సో తను ఏం చేస్తాడు అంటే తిని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే మన మెంగ్యాంగ్ ఏమో అయ్యో నేను డబ్బులు మర్చిపోయానే అని చెప్పేసి బ్యాక్ కి వస్తూ ఉంటుంది మొబైల్ ఏమో జింగ్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ అప్పుడే మన మెంగ్యాంగ్ వచ్చి మొబైల్ ఎవరో పర్వర్ట్ అనుకుని చెప్పి తను కొడుతూ ఉంటుంది అనమాట నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఒకేసారి చూసేటప్పటికి తను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి తను కొడుతూ ఉంటుంది ఇంకా మొబైల్ ఏమో ఎలాగోలాగా తను నాపేసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇంకా వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత కాసేపటికి డాక్టర్ వస్తారు బయటికి వచ్చి ఆ అమ్మాయి బానే ఉంది ఆ అమ్మాయి డైట్ మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా అయింది ఇంకా టైట్ గా ఉండే బట్టలు వేసుకుంది కదా సో అందుకనే తను గాలాడలేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తారు ఇంకా పోలీస్ అంటారు ఏమైంది నీ మొహం మీద దెబ్బ ఏంటి మొబై ఈఎంఐ వల్లేనా అయ్యింది నువ్వు కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి పోలీస్ అడుగుతారు అప్పుడు మొబై అంటాడు లేదు నేను తన్ని డీల్ చేసుకోగలను అని చెప్పేసి మొబై అంటాడు ఇంకా పోలీస్ అంటారు మెంగ్యాంగ్ నువ్వు తనకి సారీ చెప్పాలి చూడు తన మొహం ఎలా చేసావో తను లేకపోతే మీరు ఏమైపోయే వాళ్ళు ఇద్దరు అని చెప్పేసి పోలీస్ అంటూ ఉంటారు అప్పుడు మెంగ్యాంగ్ ఏమో సారీ అని చెప్పేసి మన మొబైల్ కి చెప్తుంది అలాగే థ్యాంక్స్ కూడా చెప్తుంది ఇంకా మొబైల్ ఏమో సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ మెంగ్యాంగ్ మాత్రం మొబైల్ వెనకాలే వెళ్తూ ఉంటుంది మొబైల్ ఎంత చెప్పినా సరే తను విందనమాట నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది మొబైల్ ఏమో నువ్వు ఇంక వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే తనకు అప్పుడే వామిటింగ్ అవుతుంది అనమాట ఫుల్ గా డ్రింక్స్ చేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇద్దరు పర్వెక్ట్స్ వస్తారు అక్కడికి ఒక రోగ్స్ అనమాట రోడ్ సైడ్ రోగ్స్ అంటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఇంకా మెంగ్యాంగ్ చూస్తూ ఉంటారు ఇంకా మొబైల్ ఏం చేస్తాడు అంటే మెంగ్యాంగ్ దగ్గరికి వెళ్లి తను తీసుకువెళ్లిపోతూ ఉంటే ఆ ఇద్దరు రోగ్స్ కూడా వచ్చి మొబైల్ తో గొడవ పడతారనమాట ఇంకా మొబైల్ ఏమో వాళ్ళిద్దరిని కొట్టి మెంగ్యాంగ్ ని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఉంచుతాడు ఉంచి ఒక యోగర్ డ్రింక్ తీసుకొచ్చి ఇస్తాడు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో నేను టాక్సీకి కాల్ చేశాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే మెంగ్యాంగ్ మాత్రం మొబైల్ వెనకాలే వస్తూ ఉంటుంది నువ్వు చాలా మంచివాడివి నేను ఇక్కడ ఉండటం డేంజర్ కదా నాతో పాటే ఉండు అని చెప్పేసి అలా అనేటప్పటికి ఇంకా మొబైల్కి ఏం చేయాలో తెలియక పక్కనే ఫౌంటైన్ ఉంటే మన మెంగ్యాంగ్ని ని తీసుకెళ్లి తన తలని ఆ వాటర్ లో పెట్టేస్తాడు ఇంకా మెంగియాంగ్కేమో సోబర్నెస్ అంతా పోతుంది ఇంకా అప్పుడు మొబైల్ మాట్లాడతాడనమాట అసలు నీకు ఇప్పుడు సోబర్నెస్ పోయిందా కాన్షియస్ లోకి వచ్చావా ఇలాగా అమ్మాయి డ్రింక్ చేసేసి అర్ధరాత్రి ఇలా నడి రోడ్ మీద ఉండటం ఎంత డేంజర్ నీకు తెలుసా అని చెప్పేసి మొబైల్ చెప్తూ ఉంటాడు అప్పుడు మెంగ్యాంగ్ అంటుంది నన్ను క్షమించండి అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది ఇంకప్పుడు మొబైల్ ఏం చేస్తాడు అంటే టాక్సీ వచ్చిన తర్వాత తన ట్యాక్సీలో ఎక్కించి పంపిస్తాడు ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మన మొబైల్ ఏమో జాగింగ్ చేస్తూ ఉంటాడు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు తన రూమ్ లో అన్ని కూడా బుక్స్ ఉంటాయి ఇప్పుడు తను ఇంటర్న్ డాక్టర్ కింద వర్క్ చేస్తున్నాడు తను ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే వచ్చి తన ల్యాప్టాప్ లో ఒక రికార్డ్ చేస్తాడు అనమాట వీడియోని రికార్డ్ చేస్తాడు అందులో ఏం చెప్తాడు అంటే తన లాస్ట్ డే చేసిన పనులన్నీ కూడా వీడియోలో చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఆ వీడియో ఫైల్ ని ఎవరికి పంపిస్తాడు అంటే యూ ఫైవ్ కి పంపిస్తాడు ఆ అమ్మ ఏమో ప్రతి రోజు ఈ వీడియో చూస్తూ ఉంటుంది ఇంకా తను కూడా రిప్లై ఇస్తుంది అనమాట ఇంత ఇంకా మొబైల్ ఏమో హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే తన ఒక చిన్న టాయ్ ని చూసి నవ్వుతూ ఉంటాడు అయితే సేమ్ టాయ్ మన మెంగ్యాన్ దగ్గర కూడా ఉందనమాట మెంగ్యాన్ ఏమో తన కీస్ కి ఆ కీ చైన్ కింద పెట్టుకుంది సో తనేమో డైలీ కూడా దాన్ని చూసుకుంటూ ఉంటుంది ఇంకా మెంగ్యాన్ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటారు మెంగ్యాంగ్ ఏమో ఫస్ట్ డే ఆఫీస్ కి వెళ్తుంది కానీ వాళ్ళ మదర్ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఇంట్రడ్యూస్ చేయడం కోసం వెళ్తుంది అనమాట సో వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకుంటారు వాళ్ళ మదర్ ఏమో రాత్రి మొబైల్ ఇచ్చిన యోగా డ్రింక్ ని తాగుతూ ఉంటారు అప్పుడు ఏమో అమ్మా నువ్వు ఎందుకు తాగుతున్నావు అది నా లవ్ టోకెన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంకా మన మొబైల్ ఏమో హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరతాడు కదా సో అప్పుడే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు వాళ్ళ డాడీ ఎవరు అంటే ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట సో ఆయన చాలా రోబోట్స్ ని తయారు చేస్తూ ఉంటారు ఇంకా మన మొబైల్ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు వాళ్ళ డాడీ ఏం చెప్తారంటే ఈ లాక్ అనేది చేయట్లేదు అని చెప్పేసి చెప్తారు ఇంకా మొబైల్ వెళ్ళి దానికి ఛార్జింగ్ పెట్టాలి డాడీ అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టి దాన్ని ఓపెన్ చేస్తాడు ఇంకా వాళ్ళ డాడీ ఏమో నువ్వు లోపలికి రా అని చెప్పేసి మొబైల్ అంటాడు కానీ మొబైల్ ఏమో లేదు నాకు వర్క్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు వీళ్ళ దగ్గర ఒక రోబోట్ డాగ్ ఉంది ఈ రోబోట్ డాగ్ చాలా బాగా మాట్లాడుతుంది అనమాట సో ఈ రోబోట్ డాగ్ పేరు ఏంటి అంటే జయోకి ఈ జయోకిని వాళ్ళ డాడీ బాగా పెంచుతారు అండ్ మన మొబైల్ కూడా ఈ జయోకి అంటే చాలా ఇష్టం సో ఈ జయోకి ఏమంటుంది అంటే డాడీ నువ్వెందుకు ఇలా కీ అని చెప్తున్నావు రోజు దాన్ని అసలు బదులు కొట్టేసావంటే ఇంకా మొబైల్ రోజు ఇంటికే వస్తాడు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీ కూడా సరే అంటాడు అనమాట మన మెంగ్యాంగ్ ఏమో జింక్ కి ఫోన్ చేస్తుంది సో జింక్ కి ఫోన్ చేసి ఆ డాక్టర్ మనల్ని సేవ్ చేశారు కదా సో తన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కో అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇలా ఫోన్ కాల్ లో అప్పుడు జింక్ కి ముందే మొబైల్ వెళ్తూ ఉంటాడు ఇంకా జింక్ కూడా మొబైల్ చూసి వావ్ చాలా బాగున్నాడే అని చెప్పేసి ఫీల్ అవుతుంది ఇంకా మెంగియాన్ తో ఏమో నేను తప్పకుండా కనుక్కుని అన్ని చెప్తా అని చెప్పేసి చెప్తుంది ఇంకా మన ఆఫీస్ కి వెళ్లిపోతుంది ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైరెక్టర్ వస్తారు సో వాళ్ళ డైరెక్టర్ వచ్చేసి ఇదిగో ఇదే నీ డెస్క్ దీన్ని టెన్ మినిట్స్ లో క్లీన్ చేసి నా ఆఫీస్ కి రా అని చెప్పేసి చెప్తారు ఇంకా మెంగ్యాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ డే ఆఫీస్ అని చెప్పి ఇంకా మెంగ్యాంగ్ వాళ్ళ మదర్ అలాగే మొబైల్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు కూడా ఒక ప్రెస్టీజియస్ ఒక మిషన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ ని లాంచ్ చేస్తూ ఉంటారు అప్పుడు మొబైల్ వాళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే ఇది ఒక ఎక్స్ రే మిషన్ దీంతో ఫైవ్ సెకండ్స్ లో ఒక మనిషి బాడీని అంతటినీ కూడా స్కాన్ చేసేయచ్చు దీన్ని మేము చారిటీ పర్పస్ కింద చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్తాడు ఇంకా ఈ మెషిన్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అదేంటి చారిటీ అంటున్నారు అని చెప్పేసి చాలా కోపడతారు అనమాట ఇంకా డైరెక్టర్ వచ్చేసి మన మెంగ్యాన్ వాళ్ళ మదర్ తో అదేంటి ఆయన చారిటీ షో అని చెప్తున్నాడు తనతో మీరు సరిగ్గా చెప్పలేదా అని చెప్పేసి మెంగ్యాంగ్ వాళ్ళ మదర్ ని తిడతారు ఇంకా ఇంకా మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఆయన్ని కన్విన్స్ చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మొబైల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు సో మొబైల్ వాళ్ళ డాడీ వాళ్ళ ఇల్లు అంతా కూడా మెస్సీగా ఉంటుంది అనమాట అప్పుడే వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే రోబోట్స్ అన్ని కలిసి క్లీన్ చేయండి ఇల్లుని అని చెప్పేసి అంటారు ఇంకా చాలా రోబోట్స్ వచ్చేసి అన్ని క్లీన్ చేస్తూ ఉంటాయి ఇంకొక రోబో వచ్చేసి ఇక్కడ గెస్ట్ వచ్చారని చెప్పి తనకి డ్రింక్ తీసుకొచ్చిస్తుంది అనమాట ఇంకా తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత మొబైల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తుంది అప్పుడు మొబైల్ వాళ్ళ డాడీ అంటారు మా అబ్బాయి నాతో సరిగ్గా ఉండట్లేదు ఇంకా ఎంత టైం కావాలో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇలాగే ఉన్నాడు నేను ఒక గుడ్ ఫాదర్ ని కాదనుకుంటా అని చెప్పేసి మెంగ్యాన్ వాళ్ళ మదర్ తో చెప్తూ ఉంటారు అప్పుడు మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటారు లేదు మీరు మంచి ఫాదరే కాకపోతే తన కూడా అర్థం చేసుకుంటాడు తనకి టైం ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇంకా మన మెంగ్యాన్ ఏమో కొత్త ఆఫీస్ లో జాయిన్ అయింది కదా సో అక్కడ వాళ్ళ డైరెక్టర్ తనకి ఇద్దరు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తారు అండ్ వీళ్ళ పేర్లు వచ్చేసి జుదాలు అలాగే వెంగ్ వేవే సో వీళ్ళిద్దరు కూడా మీ టీమ్ అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఏమంటారంటే వెంటనే వెళ్ళి ఈ మంత్ కి ఒక టాపిక్ ని తీసుకురండి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు వీళ్ళందరూ అంటారు మ్యామ్ మేము ఇంకా కొత్తగా వచ్చాము మాకేం తెలీదు అదేంటి ఇలా అంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అప్పుడు మేడం అంటారు ఇదిగో వేవే ఉంది కదా మీకంటే సీనియర్ సో తను అడగండి మీరు చెప్తుంది అని చెప్పేసి మేడం అంటారు ఇంకా వీళ్ళిద్దరు కూడా ఓ వేవే నువ్వు చాలా సీనియర్ వా మాకంటే ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు అని చెప్పేసి వీళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు అప్పుడు వేవే అంటుంది యాక్చువల్లీ నేను టెన్ మినిట్స్ ముందు వచ్చాను మీ కంటే అంతే అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా చాలా షాక్ అవుతారు ఇంకా అప్పుడు ఇంకా జూదాలు ఉన్నాడు కదా సో తనేమంటాడంటే నేను సింగిల్ని ఇప్పుడు అని చెప్పేసి మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు అలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇంకా వీళ్ళిద్దరు ఏమో సరే నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతారు సుదాలు వదిలేసి ఇంకా మొబైల్ దగ్గర ఏమవుతుంది అంటే హాస్పిటల్లో అందరూ కూడా ఇంకా మొబైల్ మొహాన్ని మీద కొట్టింది ఒక అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట సో అందరు కూడా మొబైల్ అడుగుతూ ఉంటారు కానీ మొబైల్ మాత్రం ఎవరికి సమాధానం చెప్పడు ఇంకా అప్పుడే జింగ్ వస్తుంది అక్కడికి సో జింగ్ చూసి అందరు కూడా ఈ అమ్మాయి కొట్టింది మొబైల్ అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత మింగ్ ఏం చేస్తుంది అంటే మొత్తం మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని ఇంకా మన మెంగియానికి చెప్తుంది అనమాట మెంగియాన్ ఏమో నేను ట్రీట్ ఇస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా జిన్ అంటుంది మొబైల్ ఎయిట్ థర్టీకి వెళ్తాడు హాస్పిటల్ నుంచి నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా మనం మెంగ్యాన్ కూడా ఎయిట్ థర్టీ కల్లా ఇంకా హాస్పిటల్ ముందుకు వచ్చేస్తుంది ఇంకా మొబైల్ కలుస్తుంది నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అయితే నేను మీకు కోట్ ని కూడా ఉతికేసాను ఉతికేస్తాను డ్రై క్లీనింగ్ ఇచ్చాను నేను మీకు తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ మొబైల్ మాత్రం తనని పట్టించుకోడనమాట ఎందుకు నా వెనకాలే వస్తున్నావు నాకు ఇప్పుడు ట్రీట్ ఏమీ అక్కర్లేదు నేను నీ అపాలజీని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఉంటాడు కానీ మన మెంగ్యాన్ ఏమంటుంది అంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే నేను ఇంకా రోజు నిన్ను కలుస్తూనే ఉంటాను అని చెప్పేసి ఇంకా జింగ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా జింగ్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా మొబైల్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మెంగ్యాన్ ఏమో మొబైల్ డైలీ స్కెడ్యూల్ అంతా కూడా తెలుసుకుంటుంది అనమాట సో తన్నే ఫాలో చేద్దామని డిసైడ్ అవుతుంది ఎప్పుడు లేట్ గా లెగుస్తుంది కానీ ఆ రోజు మాత్రం తొందరగా లెగుస్తుంది అనమాట తర్వాత రోజు లెగిసి వెంటనే రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి అదేంటి నువ్వు ఎప్పుడు లెగవు కదా ఇదేంటి లెగుస్తున్నావు మళ్ళీ ఇంతలా రెడీ అవుతున్నావు ఏంటి అని చెప్పేసి లిప్స్టిక్ కూడా వేసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు ఇంకా అప్పుడు మెంగ్యాన్ అంటుంది అవును నేను ఒకరిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా మొబైల్ దగ్గరికి వెళ్తుంది మొబైల్ ఏమో జాగింగ్ చేస్తూ ఉంటాడు இங்க மெங்கியங்கேமோ மொபைல் குறிஞ்சு మాట్లాడుతూ ఉంటుంది విస్కి ఇచ్చిన తర్వాత కావాలని చెప్పి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా మొబైల్ వచ్చి చెక్ చేస్తాడు నీ కాలు ఏం అవ్వలేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు మెంగ్యాన్ ఏమో లేదు లేదు అని చెప్పేసి నాకు ఇంకా బాగాలేదు అయినా సరే నేను రోజు ఇక్కడికే జాగింగ్కి వస్తాను నువ్వు ఇక్కడికే వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు మొబైల్ అంటాడు లేదు నేను రోజు వస్తాను గానీ నేను ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు మెంగ్యాన్ అంటుంది నేను ఇక్కడి నుండి రోజు వస్తాను నిన్ను కలవడానికి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మొబైల్ ఏమో వెళ్ళిపోతాడు అనమాట నన్ను వదిలేయని చెప్పేసి అయినా సరే మెంగియాన్ ఏమో తన ముందుకు వస్తూనే ఉంటుంది నీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా నువ్వు ఇలా క్లాస్ పిక్తుంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇంకా మొబైల్ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు మెంగియాన్ గట్టిగా అరుస్తుంది నువ్వు బ్యాక్ నుండి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంకా మొబైల్ ఏమో వెళ్ళిపోతాడు ఇంకా తను రెడీ అయ్యి ఆఫీస్ కి బయల్దేరడానికి అని చెప్పి ఒక హోటల్ కి వచ్చి అక్కడ కాఫీ తాగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే మెంగ్యాన్ వస్తుంది మెంగ్యాన్ వచ్చేసి నేను నీ కోసం పైనాపిల్ బ్రెడ్ తీసుకు బ్రెడ్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ బ్రెడ్ ఇస్తుంది అనమాట కానీ మన మొబైల్ ఏమో లేదు నేను తిన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు తిన బాధ భరించలేక సరే నేను ఇది తీసుకుంటాను కానీ ఈ రోజు అంతా కూడా నువ్వు నన్ను కలవకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మెంగ్యాన్ కూడా సరే అని చెప్తుంది ఇంకా మొబైల్ ఏమో అది తీసుకుని తింటూ వెళ్ళిపోతాడనమాట ఇంకా మెంగ్యాన్ ఏమో తన ఫోటో తీసి అదే వాల్ పేపర్ కింద పెట్టుకుంటుంది ఇంకా తనేమో ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్టర్ ఏమో మెంగ్యాన్ని తిడుతూ ఉంటారు ఎందుకంటే మెంగ్యాన్ ఏం చేసావు ఇందులో అన్ని తప్పులే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్లో త్రీ హండ్రెడ్ వర్డ్స్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అయినా ఇది వైవై కదా వైవై నువ్వేం చేసావు అని చెప్పంగానే వైవై అంటుంది మేడం నాకు వేరే పని ఉందని చెప్పేసి నేను మెంగ్యాన్కి ఇచ్చాను అని చెప్పి అంటుంది డైరెక్టర్తో అప్పుడు డైరెక్టర్ ఏమో మెంగ్యాన్ని తిడతారనమాట బాగా తిట్టేసి వెళ్ళిపోతారు తర్వాత వెయ్యి వచ్చి మెంగ్ మెంగ్యాన్తో ఏమంటుందంటే నన్ను క్షమించు నేనే నిన్ను ప్లీజ్ హెల్ప్ చేయని అడిగాను కానీ డైరెక్టర్ తిడుతున్నారని అలా చెప్పేసాను అని చెప్పేసి ఇంకా మెంగ్యాన్ కూడా మెంగ్యాన్ తో అంటుంది ఇంకా వెళ్ళి మొబైల్ ఏం చేస్తుంటాడు అంటే హాస్పిటల్లో ఒక సూసైడ్ పేషెంట్ తప్పిపోయింది అని చెప్పి మొబైల్ కి చెప్తారు ఇంకా తను ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చెక్ చేస్తాడు ఇంకా టెర్రర్స్ మీదకి వెళ్ళింది అని ఉంటుంది ఇంకా మనం మెంగ్యాన్ కి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందంట అని చెప్పేసి ఇంకా వెంటనే మెంగ్యాన్ అలాగే జూడులు ఇద్దరు కలిసి వెళ్తారనమాట సో వెళ్తారు అప్పుడే మొబైల్ కూడా వస్తాడు మొబైల్ ఏమో ఆ అమ్మాయిని నువ్వు సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పి చాలా చెప్పడానికి ట్రై చేస్తాడు ఆ అమ్మాయి మాత్రం విందు అప్పుడే మన మెంగ్యాన్ వస్తుంది మెంగ్యాన్ కూడా నువ్వు నువ్వెవరైనా లవ్ చేస్తే తన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చెయ్యి తను ఒప్పుకోకపోయినా సరే అదే లవ్ అంటే అని చెప్పేసి అలా మంచిగా చెప్తుంది ఇంకా అమ్మాయి ఏమో సరే అని చెప్పి దిగిపోతుంది అనమాట ఇంకా తర్వాత మెంగ్యాన్ ఏమో ఇంకా వెతుకుతూ ఉంటుంది మొబైల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మొబైల్ ఏమో ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్తాడు ఆ బాబుకు ఒక డిసీజ్ ఉంటుంది అనమాట ఇంకా మెంగ్యాన్ అప్పుడే వస్తుంది మొబైల్ చూస్తుంది అప్పుడే ఆ బాబు ఏమో వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా మన మెంగ్యాంగ్ ఏమో మొబైల్ని అడుగుతుంది అనమాట నాకు నీ అడ్రస్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నీ కోట్ని నేను పంపించాలి అంటే నాకు నీ అడ్రస్ తెలియాలి కదా అని చెప్పేసి ఫోన్ నెంబర్ అలాగే అడ్రస్ అడుగుతుంది ఇంకా మొబైల్ కూడా అడ్రస్ ఇస్తాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు మొబైల్ వెళ్ళిన తర్వాత మెంగ్యాన్ గురించే వీడియోలో చెప్పి మళ్ళీ యూఫైకి పంపిస్తాడనమాట ఇంకా యూఫై ఏమంటుంది అంటే ఏమో మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తావేమో అని చెప్పేసి రిప్లై ఇస్తుంది తర్వాత మొబైల్ ఏం చేస్తాడు అంటే ఆ చిన్న యిన్ పట్టుకుని చూస్తూ ఉంటాడనమాట తర్వాత రోజు మెంగ్యాంగ్ అలాగే జురులు ఇద్దరు కలిసి ఒక మ్యూజిషియన్ ని అంటే ఒక పెద్ద స్టార్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారనమాట సో వీళ్ళిద్దరు కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తారు ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ మన మెంగ్యాన్ ఏం చేస్తుంది అంటే ఆ చిన్న బాబు ఉన్నాడు కదా సో ఆ చిన్న బాబు దగ్గరికి వస్తుంది సో అలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మొబై వస్తాడనమాట మొబై వచ్చి చూస్తూ ఉంటాడు ఇంకా చిన్నబాబు అంటాడు నీతో గర్ల్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట మొబైల్ ఏమో నేనేం చెప్పలేదు ఈ బాబుకి అని చెప్పేసి అంటూ ఉంటుంది మెంగియాన్ ఏమో ఇంకా మొబైల్ ఏమో సరే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడనమాట కానీ మెంగ్యాన్ మాత్రం తన వెనకాలే వస్తూ ఉంటుంది ఇంకా ఎన్నిసార్లు తను ఎంత ట్రై చేసినా సరే మొబైల్ మాత్రం పట్టించుకోడనమాట అప్పుడు ఇప్పుడు మెంగ్యాన్ అంటుంది మొబైల్ తో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నేను వెనకాలే వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు మొబై అంటాడు అవును నాకు ఒకలంటే ఇష్టం అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు మెంగ్యాన్ ఏమో ఏడుస్తుంది అనమాట వెంటనే ఏడ్చేస్తుంది నన్ను క్షమించు నాకు దీని గురించి తెలియదు కదా అందుకే నీ వచ్చాను ఇంకెప్పుడు నీతో రాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా మొబైల్ ఏమో ఆ అమ్మాయి గురించే అంటే మెంగ్యాన్ గురించే మళ్ళీ యూఫైకి వీడియోస్ లో చెప్పి పంపిస్తాడనమాట ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తర్వాత రోజు తను రెడీ అయ్యి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడనమాట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఎలా ఉంది నీ ఇంటర్న్షిప్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మొబైల్ కూడా బాగానే ఉంది అంటాడు ఇంకా నా ఇంటర్న్షిప్ అయిపోతుంది నేను ఒక టూర్ కి వెళ్దాం అనుకుంటున్నాను గ్లేషియర్ దగ్గరికి అని చెప్పేసి అంటాడు కానీ వాళ్ళ డాడీ అంటారు గ్లేషియర్ కా ఈ టైంలో లో మంచిది కాదు గ్లేషియర్స్ దగ్గరికి వెళ్ళటం వద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మొబైల్ మాత్రం లేదు నేను వెళ్తాను అని చెప్పేసి నీకు నాకేం కావాలో తెలీదు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ ఏమో ఏం చేస్తారు అంటే ఇంకా తను ఏదో ఒకటి చెయ్యాలి మొబైల్ కి తోడుగా ఉండడానికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా తన రోబోట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేస్తూ ఉంటారు అనమాట డైలీ అలా స్కాన్ చేస్తూ ఉంటారు ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ ఒక హోలోగ్రామ్ ని చూస్తారన్నమాట అంటే క్రియేట్ చేస్తారు ఆ హోలోగ్రామ్ ఎవరిది అంటే మొబైల్ వాళ్ళ మదర్ది సో తనతో మాట్లాడుతూ ఉంటాడు మొబైల్ ఎందుకు నాతో ఇలా ఉంటాడు అని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా సరే మొబైల్ నాతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళ డాడీ ఆ హోలోగ్రామ్ తో మాట్లాడుతూ ఉంటారు అనమాట సో ఇంకా అలా మాట్లాడేసిన తర్వాత ఇంకా ఆయన ఒక గ్యాడ్జెట్ ని తయారు చేయడానికి వెళ్తూ ఉంటారు ఇంకా మన మెంగ్యాన్ ఏం చెప్తుంది అంటే మొబైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే మొబైల్ వస్తాడు మొబైల్ వచ్చి అదేంటి నువ్వు నన్ను కలవనన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు మెంగ్యాన్ అంటుంది నేను నీకు ఈ కోట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి ఇలాగన్నా సరే నేను లాస్ట్ టైం చూడొచ్చు కదా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే నా దగ్గర రెండు టికెట్స్ ఉన్నాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు వస్తావా అని చెప్పేసి అడుగుతుంది అయితే ఆ టికెట్స్ తీసేటప్పుడు తన కీస్ అనేవి కింద పడిపోతాయి ఇంక మొబైల్ ఏమో ఆ కీస్ ని చూస్తాడు అప్పుడు తనకి గుర్తొస్తుంది చిన్నప్పుడు ఒక అమ్మాయితో తను ఇలాంటి టాయ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవటం గుర్తొస్తుంది అనమాట వెంటనే మొబైల్ అడుగుతాడు ఇది ఎక్కడిది నీకు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు మెంగ్యాన్ అంటుంది చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడు తో మొబై అంటాడు నేను కూడా వస్తాను నీతో పాటు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఇదిగో నీ టికెట్ ఇంకో టికెట్ నేను ఉంచుకుంటాను అని చెప్పేసి ఇంక వెళ్తాడు అనమాట మెంగియాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మొబై అంటాడు లేదు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నేను చెప్పలేదు కదా నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారన్నాను అంతే అని చెప్పేసి మొబైల్ అంటాడు ఇంకా మెంగియాన్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మొబై ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ టికెట్ ని చూస్తూ ఉంటాడు ఇంకా తను గ్లేషియర్ కి వెళ్తున్నాడు కదా సో అందుకని చెప్పి బట్టలని సర్దుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ డాడీ వస్తారు వాళ్ళ డాడీ వచ్చేసి నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక వాచ్ లాంటిది ఇస్తారనమాట ఇదేంటంటే నీకేమన్నా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటే సాస్ మెసేజ్ ని పంపిస్తుంది నాకు నువ్వు దీన్ని నొక్కితే చాలు అని చెప్పేసి చెప్తారనమాట అది లాక్ అయిపోతుంది ఇంకా మొబైల్ తీయాలనుకున్నా సరే తీయలేడు ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఇంకా మొబైల్ తిడతాడని చెప్పేసి బాయ్ బాయ్ అది దగ్గరే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా మొబైల్ ఏమో వాళ్ళ టీం అందరితో కలిసి గ్లేషియర్ దగ్గరికి వెళ్తాడు అనమాట వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా టెంట్లు వేసుకుని ఇంకా అక్కడే నైట్ అంతా స్కైని చూస్తూ ఇంకా ఫుడ్ ని తింటూ అలా చేస్తూ ఉంటారు ఇంకా మొబైల్ ఏమో యూ ఫైవ్ కి మళ్ళీ వీడియో ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసి పంపిస్తాడనమాట ఇంకా అప్పుడే మొబైల్ కి మెంగియా అని మెసేజ్ చేస్తుంది ఇంకా మొబైల్ కూడా నేను వస్తాను ఆర్ట్ ఎగ్జిబిషన్ కి అని చెప్పేసి రిప్లై పెడతాడు ఇంకా మెంగియా ఏమో ఆ మెసేజ్ టోన్ విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తర్వాత రోజు మన మొబైల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా పైకి వెళ్దాం గ్లేషియర్స్ పైన అని చెప్పేసి ఇంకా ఎక్కుతూ ఉంటారు కానీ అదే టైంలో లో గ్లేషియర్ అనేది కొండ పగిలిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు ఏం చేయాలో తెలియక పరిగెత్తండి అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారు ఇంకా మొబైల్ వెళ్లి ఒక కొండ వెనకాల దాక్కుంటాడు చిన్న కొండ వెనకాల కానీ అప్పుడే తన ఫ్రెండ్ ఒకటి పడిపోతూ ఉంటే తనని కాపాడిపోయి ఇంకా మన మొబైల్ కింద పడిపోతాడు అనమాట అలా పడిపోయి ఒక పెద్ద హోల్ లాంటి దాంట్లో పడిపోతాడు ఇంకా తను ఎంత ట్రై చేసినా తన చేయి కూడా కదపలేకపోతాడు ఇంకా ఎలాగోలా ట్రై చేసి ఫోన్ చూస్తాడు ఫోన్ ఏమో బ్రేక్ అయిపోతుంది ఇంకా తన చేతికి ఉన్న వాచ్ ని తీసి సాస్ మెసేజ్ పంపిస్తాడు అనమాట ఇంకా అలా పంపిస్తాడు ఇంకా ఆ మెసేజ్ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ డాడీ ఏమో అయ్యో ఏదో అయ్యింది అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు ఇంకా ఇదే టైంలో లో మన మెంగ్యానికి ఏమో కలొస్తుంది అనమాట తను ఒక గ్లేషియర్లో లో ఉన్నట్టు అక్కడే మొబైల్ ఉన్నట్టు మొబైల్ని తను ఆపుతున్నా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అలా అరుస్తున్నట్టు అలా కలుస్తుంది వెంటనే తను లెగుస్తుంది అనమాట ఇదేం కలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే పోలీస్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇస్తారు కానీ పోలీసులు ఏమంటారంటే మాకేం అలర్ట్ రాలేదు నీకెలా అలర్ట్ వచ్చింది అని చెప్పి ఆయన ఎవరు నమ్మరు ఇంకా ఆయన ఏమో ఎలాగోలాగా వెళ్తారనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మొబైల్ కాపాడి తీసుకొస్తారు సో తన్ని ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్తారు అంటే మొబైల్ కి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అని చెప్పి చెప్తారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో చాలా బాధపడుతూ ఉంటారన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మా వల్లే అయింది మమ్మల్ని కాపాడడానికే మొబైల్ అయ్యాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీరు మొబైల్ తీసుకెళ్తారా అని చెప్పి అడుగుతారు అప్పుడు తన వాళ్ళ డాడీ అంటారు నేనే తీసుకెళ్తాను మా అబ్బాయిని అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఇంకా మెంగ్యాన్ ఏమో మొబైల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అలా ఆలోచిస్తూ వాళ్ళ హాస్పిటల్ కి వెళ్తుంది వాళ్ళ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఏమో వాళ్ళు గ్లేషియర్స్కి వెళ్లారు ఇంకా ఏం రాలేదు మరి మాకు వస్తే నేను వెంటనే చెప్తాను అని చెప్పి డాక్టర్ చెప్తాడు ఇంకా మెంగియాన్ ఏమో సరే ఉంటుంది ఇంకా వాళ్ళ అడ్రస్ ఉంది కదా మొబైల్ అడ్రస్ సో అక్కడికి వెళ్తుంది అనమాట అక్కడికి వెళ్తే వాచ్మెన్ ఏమో మీరు వెళ్ళకూడదు అలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఏమీ నన్ను అడగకూడదు అని చెప్పేసి మెంగియాన్తో అంటూ ఉంటాడు ఇంకా మెంగ్యాన్ ఏమో సరే అయితే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట ఇంకా మన మొబైల్ వాళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే అన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట చాలా బుక్స్ పెట్టుకుని అన్ని చూస్తూ ఉంటారు ఇంకా ఎంత ట్రై చేసినా సరే మొబైల్కి మాత్రం ప్రాణం అనేది రాదు ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియక వాళ్ళ మదర్ హోలోగ్రామ్ ని పెట్టి ఏడుస్తూ ఉంటారు ఇంకా ఏడుస్తూ చిన్నప్పుడు జరిగిన అన్ని గుర్తెచ్చుకుంటారు అనమాట వాళ్ళ మదర్ చనిపోయేటప్పుడు మొబైల్ చాలా చిన్నపిల్లోడు ఇంకా అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే నేను మొబైల్ ని బాగా పెంచలేదు అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటారు ఇంకా అదే టైంలో తనకు ఒక ఐడియా వస్తుంది ఎలాగన్నా సరే తిని లైఫ్లోకి తెప్పిస్తాను నేను అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేస్తాడు రీసెర్చ్ చేసి తనకి ఇంకా ఆపరేషన్ చేస్తారనమాట ఇంకా తన బాడీలో ఒక చిప్ అనేది పెడతాడు ఇంకా చిప్ పెట్టి మొత్తం అన్ని యాక్టివేట్ చేస్తారనమాట ఇంకా అప్పుడు మొబైల్ కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచిన వెంటనే ఈ వీళ్ళ ఫాదర్ అంటారు నువ్వు మా కొడుకులాగా ఉండు అని చెప్పేసి అంటారు ఇంకా మొబైల్ కూడా సరే అని చెప్పేసి ఐఎమ్ మొబై రోబో అనేసి పాప అని చెప్పేసి పిలుస్తుంది అనమాట అంటే డాడీ అని పిలుస్తుంది ఇంకా అప్పుడు ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లెగు అని చెప్పేసి నడువు అని చెప్పి అలా అన్ని ట్రైన్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే వాళ్ళ మదర్ హోలోగ్రామ్ చూపించి ఈవిడే మీ మదర్ అని చెప్పేసి కూడా ఆ రోబోట్ కి చూపిస్తారు తర్వాత మొబైల్ స్పీచ్ వినిపించి ఇంకా ఇదిగో ఈ స్పీచ్ ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఇలాగే మాట్లాడాలి ఈ టోన్ తో అని చెప్పేసి రోబోట్ కి చెప్తారు ఇంకా రోబోట్ కూడా అదే వాయిస్ తో అంటే మొబైల్ వాయిస్ తో మాట్లాడుతుంది అనమాట డాడీ అనేటప్పటికీ వాళ్ళ డాడీ ఏమో ఏడుస్తూ ఉంటారు ఇంకా అప్పుడు తను వెళ్లి హక్ చేసుకుంటాడు అనమాట హక్ చేసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళ డాడీ రోబోట్ ని అడుగుతాడు నీకు మెమరీ ఏమైనా గుర్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అప్పుడు మొబైల్ అంటాడు అవును నాకు గుర్తుంది గ్లేషియర్ దగ్గరికి వెళ్ళాం కదా మేము గ్లేషియర్ లో నేను చనిపోయాను అని చెప్పేసి నా బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనే హక్ చేసేసుకుంటారు అండ్ ఇది పార్ట్ వన్ వీడియో అండ్ ఈ రోబోట్ మొబైల్ రియల్ మొబైల్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది అని చూడాలనుకుంటున్నారా అయితే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్